ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 53, 54లను కోర్టు కొట్టివేసింది. గతంలో విద్యా సంస్థలకు ఫీజులు ఖరారు చేస్తూ సర్కార్ ఈ జీవోలు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ జీవోలను కొట్టివేసింది. జీవో నెంబర్ 53, 54లను కొట్టివేయడంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, థ్యాంక్ యూ రోజా. రోజా, ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 53, 54 జీవోలు ఏదైతే ఉన్నాయో, ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫీజులని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రైవేటు పాఠశాలలు కావచ్చు, అంటే కళాశాలల యాజమాన్యాలు జీవోల్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. యాజమాన్యాల తరఫున, అంటే పిటిషనర్స్ తరఫున న్యాయవాది శ్రీ విజయ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఫీజులకు సంబంధించి రెగ్యులేషన్ మాత్రమే, అంటే ఫీజులని రెగ్యులేషన్ చేయడమే ఉంది కానీ ఫీజుల్ని ఫిక్స్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. ఈ 53, 54 జీవో కారణంగా ఇటు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, జూనియర్ కళాశాలకు సంబంధించి తీవ్ర నష్టం వాటిల్లో అవకాశం ఉంటుందని కూడా ఆయన వాదనలు వినిపిస్తూ ఏదైతే ఉందో ఈ 53, 54 అంటే పాఠశాలలకు సంబంధించి 53, జూనియర్ కళాశాలకు సంబంధించి 54 ఆ జీవోలకు సంబంధించి వాటిని ఆ జీవోల వల్ల వచ్చే ఇబ్బందులని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో ఏపీ హైకోర్టు 53, 54 జీవోని కూడా కొట్టివేసిన పరిస్థితి. అంటే పంచాయతీ, నగర పంచాయతీ, కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి ఈ ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, కళాశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫీజులకు సంబంధించి, ఒక ఫిక్స్డ్ ఫీజులకు సంబంధించి కూడా జీవోల్ని తీసుకొచ్చింది. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు, కళాశాలలు కూడా ఏపీ హైకోర్టును ఆశ్రయించాయి. దీని కారణంగా ఈరోజు వచ్చే, అంటే ఆ జీవోల వల్ల ఈ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకి జరిగేటటువంటి నష్టాన్ని విజయ్ న్యాయవాది పిటిషనర్ తరఫున న్యాయస్థానం దృష్టికి వివరించారు. అదేవిధంగా ఈ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో కారణంగా, అంటే పాఠశాలలు, కళాశాలలు కేవలం ఫీజుల్ని రెగ్యులేషన్ మాత్రమే చేయాలి కానీ ఫీజుల్ని ఫిక్స్డ్ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పేసి ఆయన వాదనలు వినిపించారు. దీంతో పాటు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రైవేట్ పాఠశాల, కళాశాల యాజమాన్యాల యొక్క అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఈ జీవోలకు సంబంధించి పాఠశాల, కళాశాలలు, పాఠశాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు సూచించింది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఈ జీవో 53, 54 సంబంధించి వాదనలు వినిపించిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆ రెండు జీవోల్ని కూడా కొట్టివేసింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, తీసుకొచ్చినటువంటి జీవోలకు సంబంధించి ఏపీ హైకోర్టుని పిటిషనర్స్ ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి జీవోని కూడా, దాదాపుగా ప్రభుత్వం తీసుకున్న జీవోల్ని కూడా ఏపీ హైకోర్టు కొట్టివేస్తుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు కూడా జీవో 53, 54 కళాశాలలు, పాఠశాలలకు సంబంధించి ఫీజుల అంశానికి సంబంధించినటువంటి రెండు జీవోల్ని కూడా కొట్టివేయడం జరిగింది. గతంలో కూడా ఈ పంచాయతీకి రంగులు కావచ్చు, తర్వాత అనేక విషయాలు వరుసగా. రైట్, థ్యాంక్ యూ.